హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వికెట్ ఎగ్నోస్ తెలుగు. ఫ్రెండ్స్, జనవరిలో చూసుకుంటే అందరం మొబైల్స్ అయితే లాంచ్ కాలేదు, బట్ ఫిబ్రవరి అయితే అలా కాదు, చాలా అంటే చాలా మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సామ్సంగ్ నుంచి అండ్ రియల్మీ నుంచి అండ్ పోకో నుంచి అండ్ ఇట్లనే మంచి బ్రాండ్స్ నుంచి అయితే చాలా అంటే చాలా మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఫిబ్రవరిలో ఏమేమి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయండి, వీడియో నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, వీడియోని మ్యాక్సిమం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్. మీరు ఫస్ట్ టైం అయితే ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాపిక్ వెళ్ళిపోవాలి, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ఇక టాపిక్ వెళ్ళిపోతే ముందుగా సామ్సంగ్ నుంచి చూసుకుంటే, సామ్సంగ్ నుంచి ఈ ఫిబ్రవరిలోనే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వరకే మనకైతే 5 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. 5 to 6 మొబైల్స్ అయితే లాంచ్ కావచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి A51 A71 ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ కావచ్చు ఫిబ్రవరిలో. A51లో చూసుకుంటే ఎగ్జినోస్ 9610 ప్రాసెసర్తో నస్తుంది అండ్ A71 చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో నస్తుంది. ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అండ్ సామ్సంగ్ నుంచి. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S20 సిరీస్ అయితే February 11th అయితే లాంచ్ చేయబోతున్నారు ఫిబ్రవరిలో. February 11th నాడు 3 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి సామ్సంగ్ S20 సిరీస్లో. సామ్సంగ్ S20 అని ఒకటి, సామ్సంగ్ S20 ప్లస్ అని ఒకటి, సామ్సంగ్ S20 అల్ట్రా అని ఈ 3 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి February 11th. ఇట్లా సామ్సంగ్ నుంచి అయితే 5 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి, 5-6 మొబైల్స్ అయితే లాంచ్ కావచ్చు ఫిబ్రవరిలో. అండ్ తర్వాత చూసుకుంటే, తర్వాత రియల్మీ నుంచి చూసుకుంటే రియల్మీ నుంచి కూడా మంచి ఫోన్స్ అయితే రాబోతున్నాయి. రియల్మీ నుంచి 2 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిబ్రవరిలో. రియల్మీ 6 అండ్ 6 ప్రో అయితే మన ఇండియాలోనైతే ఫిబ్రవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫోన్ చూసుకుంటే మోటో నుంచి మోటోలా రేజర్ ఫోన్ కూడా మన ఇండియాలోనైతే నెక్స్ట్ మంత్లోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ వీక్ థర్డ్ వీక్ అట్లానైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, తర్వాత చూసుకుంటే ఒప్పో నుంచి కూడా మొబైల్స్ అయితే రానున్నాయి. ఒప్పో నుంచి Oppo Reno 3 ప్రోని అయితే లాంచ్ కాబోతుంది అండ్ ఇది డ్యూయల్ పంచల్ కెమెరాతో నస్తుంది అండ్ ఇది సెకండ్ వీక్లోనే అయితే మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒప్పో నుంచి అయితే Oppo Reno 3 ప్రో అండ్ ఇది పంచోల్ కెమెరాతో వస్తుంది. చూద్దాం డ్యూయల్ పంచోల్ కెమెరాతో. ఇప్పుడు ఏదైతే వస్తుందో Redmi K30 అట్లనే ఉంటుంది, సేమ్ డిజైన్తో మీకు. అండ్ ఫ్రెండ్స్, తర్వాత మొబైల్ తీసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి మంచి మొబైల్ అయితే ఇది అనుకోవచ్చు. ఇన్ఫినిక్స్ S5 ప్రో అనమాట. ఇది 10,000 అరౌండ్లోనే బడ్జెట్లోనే తీసుకురావచ్చు. ఇది పంచోల్ కెమెరాతో వస్తుంది. ఆ బడ్జెట్లో పంచోల్ కెమెరాతో అంటే ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మనమైతే. ఫ్రెండ్స్, తర్వాత చూసుకుంటే iPhone SE 2 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిబ్రవరిలో. అండ్ iPhone SE కి సక్సెసర్గా iPhone SE 2కి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. iPhone SE 2 అయితే సక్సెసర్గా iPhone SE కి అండ్ ఇది కూడా మనం ఫిబ్రవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, తర్వాత చూసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ ఫోన్ అనమాట ఇది అండ్ ఇది 5G మొబైల్తో వస్తుంది. 5G మొబైల్ అన్న iQ Pro iQ ఇట్లనైతే తీసుకురావచ్చు. అండ్ iQ నుంచి మొబైల్ అయితే రాబోతుంది. 2 మొబైల్స్ అయితే మనం ఇండియాలోనైతే నెక్స్ట్ మంత్లోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ కాదు, ఖచ్చితంగా లాంచ్ అవుతాయి iQ నుంచి. ఒకటి 5G మొబైల్, ఇదే మన ఫస్ట్ మొబైల్ అనమాట. ఇండియాలోకి వచ్చే ఫస్ట్ మొబైల్ iQ ప్రో అనేది తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది చూసుకుంటే Snapdragon 865 ప్రాసెసర్ని తీసుకొస్తారు ఇందులోనైతే. అండ్ 2 మొబైల్ తీసుకొస్తాను అని చెప్పాను కదా, ఒకటి 5G మొబైల్, ఒకటి 4G మొబైల్ అనమాట. 4G మొబైల్లో చూసుకుంటే Snapdragon 720G ప్రాసెసర్ని యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇవి iQ నుంచి 2 మొబైల్స్ అయితే ఫిబ్రవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా సెకండ్ వీక్ థర్డ్ వీక్ అట్లానైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, తర్వాత చూసుకుంటే Mi Note 10 అనమాట. ఇది చాలా ఎప్పుడో లాంచ్ అయిపోయింది చైనాలో, బట్ ఇండియాలోనైతే బాగా అంటే బాగా లేట్ అయిపోతుంది. ఇది 108 MP కెమెరాతో వస్తుంది. ఫస్ట్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తే ఫస్ట్ మొబైల్ 108 MP కెమెరాతో. అండ్ ఇది ఒక మంచి మొబైల్, మీకు పెంటా కెమెరాతో వస్తుంది. అండ్ దీని బడ్జెట్ కూడా ఎక్కువనే పెట్టచ్చు, 30,000 అట్లనైతే పెట్టచ్చు. అండ్ ఈ 30,000లో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో కరెక్ట్గా తెలియదు, కానీ ఫిబ్రవరిలోనైతే లాంచ్ అవుతుంది అనుకుంటున్నాం. February, March ఈ 2 మంత్లోనైతే లాంచ్ కావచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇవి Mi Note 10. అండ్ ఇంకా తర్వాత మొబైల్ చూసుకుంటే Xiaomi Redmi నుంచి Redmi K30 అయితే మన ఇండియాలోనైతే February మంత్లోనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ Snapdragon 730G ప్రాసెసర్ని యూజ్ చేసుకుని వస్తుంది. అండ్ పంచోల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇట్లా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి Redmi K30లో. అండ్ Redmi K30 మనం ఫిబ్రవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది రెడ్మీ నుంచి అండ్ ఇదే ఇంతే రెడ్మీ నుంచి. అండ్ తర్వాత చూసుకుంటే ఎవరైనా ఈ మొబైల్ గురించే వెయిట్ చేస్తున్నారన్నమాట. అండ్ పోకో నుంచి ఏదో ఒక మొబైల్ అయితే ఫిబ్రవరి మంత్లోనైతే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. అండ్ పోకో X2 కానీ అయితే తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను. పోకో X2 కానీ అయితే అండ్ పోకో F2 అయితే ఇప్పుడు రాట. అండ్ పోకో నుంచి ఇంకో మొబైల్ అయితే
ఫిబ్రవరి మంత్ లోనైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంచ్ కాబోతుంది. వాళ్ళైతే అఫీషియల్ సైట్లోనైతే కన్ఫర్మ్ అయితే చేశారు పోకో నుంచి ఒక మొబైల్ అయితే వస్తుందని. పోకో X2 కానీ అయితే తీసుకురావచ్చు అండ్ ఇందులో కూడా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి మంత్లో టాప్ మొబైల్స్ అన్నమాట లాంచ్ అయ్యే. అండ్ ఫ్రెండ్స్, ఇవి ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం వలన నోటిఫికేషన్ అయితే వెళ్ళడం లేదు, సబ్స్క్రైబర్స్ ఎంతున్నా కానీ వ్యూస్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ ఇప్పటి నుంచైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.